हेलो अंडी, नेन पप्पु मेंत कोर चेसानो। ई पप्पु मेंत कोर चाला टेस्ट गा चाला कम्मगा उंटुंदंडी। ఈ మెంతి కూర ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే కంపల్సరీ పురుగులు ఉంటాయి. తరిగేసి నీట్గా చేసుకుని అప్పుడు క్లీన్ చేసుకుని బాగా కడగాలండి. ఎక్కువసార్లు క్లీన్ చేయాలన్నమాట, ఎక్కువసార్లు వాటర్ ఎక్కువ వేసి కడగాలి. ఇవి వేర్లు తీసేసండి, పై భాగం అంతా కూడా పనికి వస్తుంది. అలా క్లీన్ చేశానండి. క్లీన్ చేసి ఇదంతా కూడా బాగా కడిగి ఉంచాను అన్నమాట. దీనికోసం ఒక కుక్కర్ తీసుకున్నాండి. ఆ కుక్కర్లో చిన్న గ్లాసుడు పప్పు వేసానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ పప్పు వేసుకోండి, అలాగే మెంతి కూర కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. దీన్ని బాగా కడిగండి. రెండు గ్లాసులు నీళ్ళు వేసాను, మూడు గ్లాసులు వేసానులేండి, మూడు గ్లాసులు వేసాను. వేసండి ఒక స్పూన్నర సాల్ట్, తర్వాత కొంచెం పసుపు వేసుకునండి. ఈ కడిగి ఉంచిన పచ్చిమిర్చి అండి, ఒక ఆరు పచ్చిమిర్చి వేసాను. వేసండి, కొంచెం ఇలా కట్ చేసి వేసేస్తున్నాను అన్నమాట. వేసేసండి. బాగా కడిగి ఉంచిన ఈ మెంతి కూర అండి, ఈ మెంతి కూర ఇందులో వేసేసుకోవాలి. చూసారా ఎలా క్లీన్ చేసాము, ఇలా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే ఇసుక ఉండిపోతుంది, పైగా ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. మెంతి కూర చాలా చిన్నది కాబట్టి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ మెంతి కూర అంతా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇన్స్టెంట్గా మనం పప్పు చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్. ఈ మెంతి కూర అంతా ఇందులో వేసుకునండి. మొత్తం అంతా కూడా వేసేసుకుని, మనం పచ్చిమిర్చి వేస్తాం, పసుపు వేస్తాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. మొత్తం అంతా వేసుకుని ఒకసారి కలిపేసుకునండి. మూత పెట్టేసుకోవడమే. కొంచెం చింతపండు వేసుకోవాలండి, కొంచెం, ఎక్కువ అవసరం లేదు. అంటే బాగా కడిగిన చింతపండు అండి, పిక్కలు లేని చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకునండి. మూత పెట్టేసి చిరిచేది ఉంటుంది కాబట్టి అండి, ఆ చింతపండు వేయడం వల్ల కమ్మదనం వస్తుంది అన్నమాట. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక కుక్కర్ బాగోపోతే ఐదు విజిల్స్ వేయించాలండి. కుక్కర్ ఫ్రెష్గా కొత్తగా ఉంటే మాత్రం మూడు విజిల్స్ సరిపోతుందండి. వేయించుకొని ఈ లోపల పోపులు వేసుకోవాలన్నమాట. ఈ పోపు ఏమేమి వేస్తామో తెలుసు కదండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకునండి. వేసి పోపు మరిగిన తర్వాత, పోపు వేగిపోయిన తర్వాత ఈ పప్పు ఒక బౌల్లోకి వంపుకునండి. అదే కళాయిలోకి వంపుకొని అందులో కొంచెం కారం వేస్తానండి. నేను మిల్లు పట్టించిన కారం అన్నమాట ఇది, ఇందులో అన్నీ ఉంటాయి. ఆ కారం వేసండి, బాగా కలిపేసుకొని ఒకసారి ఉడకనిచ్చండి. ఈ పోపు అంతా కూడా అందులో వేసుకోవాలి. అంతేనండి, పప్పు మెంతి కూర మనకి రెడీ అయిపోయింది. పోపుల్లో నెయ్యి వేసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. నేను నెయ్యి వేసాను, మరిగించిన నెయ్యి వేసాను అన్నమాట. ఈ పప్పు మెంతి కూర చాలా టేస్టీగా ఉండడం కాకుండా చాలా ఆరోగ్యం కదండి. పచ్చని ఆకుకూరలో ఎన్ని విటమిన్స్ ఉంటాయో మనకు తెలిసిన విషయమే కదండి. ఆకుకూరలు ఏ విధంగా వండుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదేనండి. మీరు కూడా ట్రై చేస్తారని ఈ పప్పు మెంతి కూర మీకు చేసి చూపిస్తున్నాను. ఏ పెసరపప్పులైనా వేసుకోవచ్చండి, కందిపప్పులైనా వేసుకోవచ్చు. పల్లెటూరు వాళ్ళు అయితే మినపప్పులో కూడా వేసి వండుకుంటారండి. ఇక్కడ చాలామంది పల్లెటూరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మినపప్పులో వేసి ఈ ఆకుకూరలు వండడం చూస్తాను నేను. బట్ నేనైతే ఎప్పుడు వండలేదు, జిగురు వచ్చేస్తుందేమో అని నేను వండలేదు. కానీ అలా కూడా వండుకుంటారండి. ఏ పప్పులో వేసుకున్నా కూడా బాగుంటుందండి. చాలామంది శనగపప్పు పల్చగా చేసుకునండి, అంటే బాగా ఉడకపెట్టేసండి, అందులో కూడా వేసి వండుకుంటారండి ఈ ఆకుకూరలు. చాలా బాగుంటుంది. పప్పు ఏదైనా పర్వాలేదండి, మెంతి కూర వేసి వండుకోవడంలో ఆ టేస్టే వేరు. అదే విడిగా వేయించుకున్నాం అనుకోండి, చిన్న చిరిచేది ఉంటుంది, ఆ చేదు వల్ల ఎవరు తినకపోవచ్చు. కొంచెం టమాటా వేసుకున్నా బాగుంటుందండి. ఇలాగే ఇప్పుడు నేను వేసినట్టు కొంచెం చింతపండు వేసుకున్నా బాగుంటుందండి, ఆ చిరిచేది అన్నది ఉండదు. పప్పు మెంతి కూర ఇలా రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. పప్పు మెంతి కూరలోకి బంగాళదుంప వేపుడైనా బాగుంటుంది, వడియాలైనా బాగుంటుంది, అప్పడాలైనా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.